सृष्टिकर्ता हो, दीवे Yeah.
Oh,
Thank you.
ఆశ్చర్య కరుడు ఆలోచన బలవంతుడైన ప్రభు నిత్యుండగు Oh,
సంతోషంగా మేము ఉండడానికి కారణము ఈ ఉదయ కాలంలో మీతో మేము పంచుకొని ఆశపడుకుంటున్నాం. దీని వెనకాల ఒక ఆధారితమైనటువంటి చరిత్ర సత్యం ఉంది. ఏ రోజు దినములలో ఏ రోజు పరిపాలిస్తున్నటువంటి దినములలో తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు ఒక నక్షత్రాన్ని చూశారు, ప్రకాశవంతమైనటువంటి ఒక నక్షత్రాన్ని. వారి జ్ఞానులు గనుక నక్షత్ర శాస్త్రం ప్రకారంగా కారణం ఏమై ఉండొచ్చు అని దాని గురించి వారు అధ్యయనం చేసినప్పుడు ఒక గొప్ప వ్యక్తి భూమి మీద జన్మించాడు అనేటువంటి సంగతి వారు తెలుసుకున్నారు. ఎవరు ఆ వ్యక్తి, ఎక్కడ జన్మించుండొచ్చు అని వారు గ్రంథాలు పరిశీలించి చూసినప్పుడు యూదే బెత్లెహేములో యూదులకు రాజుగా ఒక వ్యక్తి జన్మిస్తాడు అని ప్రవక్తల చేత ముందుగానే ప్రవచించబడినటువంటి సత్యాన్ని గురించి వారు తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ తూర్పు దేశం అటువంటి జ్ఞానులు తూర్పు దేశం నుంచి యూదయ బెత్లెహేము అనేటువంటి పశ్చిమ ఉన్నటువంటి ప్రాంతానికి ఆయన చూడడానికి, ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తిని పూజించడానికి వారు కానుకలను, బంగారు సాంబ్రాణి బోళమును కానుకలుగా తీసుకొని వచ్చినట్టుగా మనము చూస్తుంటున్నాం. వారు హేరోదు దగ్గరికి వచ్చి, రాజు అయినటువంటి హేరోదు దగ్గరికి వచ్చి, ఈ యూదులకు రాజుగా పుట్టినటువంటి ఆయన ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు ఆ రాజు తన దగ్గర ఉన్న వారిని, అటువంటి వ్యక్తి నిజంగా ఉంటాడా దాన్ని పరిశీలించి చూడమని చెప్పాడు. వారు పరిశీలించి చూసిన తర్వాత వారికి కూడా అదే సత్యం తెలిసింది. యూదయ బెత్లెహేములో యూదులకు రాజుగా ఒక వ్యక్తి పుడతాడని క్రీస్తు పూర్వము 700 సంవత్సరముల ముందే ప్రవచింపబడింది అనేటువంటి సత్యాన్ని వారు తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు యూదయ బెత్లెహేము ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పరిపాలిస్తున్నటువంటి హేరోదు రాజుకి భయమేసి 2 సంవత్సరములు సుమారు ఏ కాలంలో ఏ సమయంలో పుట్టుండొచ్చు అని దాని గురించి క్యాల్కులేట్ చేసిన తర్వాత
రెండు సంవత్సరములు దానికంటే తక్కువ వయసు ఉన్నటువంటి మగ పిల్లలందర్నీ కూడా హతము చేయమని ఆజ్ఞాపించాడు. అందుకనే రామాలు అంగలార్పు అనేటువంటి మాటలు కూడా రాయబడినట్టుగా ఇవన్నీ ఉన్నాయి. చరిత్ర ఆధారమైనటువంటి సంగతులు ఇవన్నీ. ఎవరి వ్యక్తి ఎందుకు వచ్చాడు అసలు ఈ లోకానికి, ఈ సంగతిని మనం పరిశీలించి చూసినట్లయితే, ఇదిగో కన్యక గర్భవతి కుమారికలను ఆయనకు ఇమానుయేల్ అని పేరు పెట్టుదురు అనేటువంటి మాటను మనము చదువుతుంటున్నాం. కన్యక గర్భవతి ఎందుకైంది? కన్యక గర్భవతి కుమారుడు జన్మించాల్సినటువంటి అవసరం ఏముంది? ఇవన్నీ జాగ్రత్తగా మనం పరిశీలిస్తే మనుషులందరూ కూడా చీకటిలో ఉంటున్నారని, చీకటే ఉంటున్నారు అని దైవగ్రంథంలో వ్రాయబడినట్టుగా చదువుతుంటున్నాం. చీకటి అనగా తెలియనటువంటి స్థితి. ఏమి తెలియకుండా ఉన్నారు? నిజమైన దేవుని తెలుసుకోలేనటువంటి స్థితి. చీకటి అనేటువంటి మాటకు మరొక అర్థం ఏంటంటే పాపములో ఉన్నటువంటి స్థితి. పాపం అనేటువంటిది ఏంటి? అసలు ఎక్కడి నుంచి వచ్చింది? సకల దుర్నీతియు పాపము అంట. నీతికి వ్యతిరేకమైనటువంటిది పాపము అని మనము చదువుతూ ఉన్నాం. ఆజ్ఞాతి క్రమమే పాపము, మాట వినకపోవడమే పాపము అని మనం చదువుతున్నాం. విశ్వాసమూలము కానిది పాపము అని చదువుతూ ఉన్నాం. అనగా దేవుడు ఉన్నాడు అని తెలిసి కూడా ఆ దేవుని నమ్ముకోకపోవడము పాపము అని చదువుతూ ఉన్నాం. మేలైనది చేయనెరిగి అది చేయకపోవడము పాపం అని చదువుతూ ఉన్నాం. అంటే దేవుడు ఉన్నాడు, ఆయనకు నమ్మకం ఉంచాలి. చీకటి అనగా తెలియనటువంటి స్థితిలోంచి తెలిసినటువంటి స్థితిలోకి రావాలి. ఇదంతా మేలు, ఇదంతా జ్ఞానము అని ఎరిగి కూడా దానికి చేయకపోవడమే పాపము అని మనం చదువుతున్నాం. ఈ పాపము అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టి యొక్క ఆరంభాన్ని మనం చూసినట్లయితే మనుషులందరూ కూడా దేవుని చేత సృజించబడినటువంటి వారు. దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా వాడు జీవాత్మ ఆయను అని మనం చదువుతున్నాం. ఇప్పుడు జీవించేటువంటి ప్రాణిగా అయినటువంటి మానవుడు దేవుడు తన కొరకు ప్రొవైడ్ చేసినటువంటి, అనుగ్రహించినటువంటి ఈ భూమి మీద నివసిస్తూ ఎప్పుడైతే దేవుని మాటను మీరాడో, దేవుని మాటను వెళ్ళలేనటువంటి స్థితికి వచ్చాడో, ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా అతడు పాపము చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ పాపం వలన లేక ఈ చీకటి వలన ఉన్నటువంటి ప్రమాదం ఏంటి అని పరిశీలించి చూస్తే, ఈ పాపం వలన మరణం అనేటువంటిది ఒకటి మానవునికి వస్తుంది అనేటువంటిది మనము తెలుసుకోగలుగుతున్నాం. ఏ మరణం ఇది? ఇది భౌతికమైన మరణం కాదు, ఇది ఆత్మ సంబంధమైనటువంటి మరణం. ప్రతి మనిషిలో కూడా ప్రాణాత్మ దేహములు అనేటువంటివి ఉన్నాయని మనం అందరం ఎరిగినటువంటి సత్యం. మనుషులు జీవించినంత కాలము వారికి ప్రాణం ఉంటుంది,
వారి చనిపోయినప్పుడు వారి ప్రాణము గాలిలో కలిసిపోతుంది అని అందరూ ఎరిగించున్నారు. శరీరం అనేటువంటిది మట్టి నుండి తీయబడింది కనుక తిరిగి అది మన్నైపోతూ ఉంది. భూమిలో పాతి పెడితే మట్టిలో కలిసిపోద్ది, బయోడీగ్రేడబుల్ అది. కాల్చివేస్తే బూడిదైపోతుంది, అది కూడా మట్టిలోనే కలిసిపోతుంది. మరి ఆత్మ ఏమవుతుంది? ఆత్మ దానిని దయచేసినటువంటి దేవుని దగ్గరికి తిరిగి వెళుతుంది అని దేవుని గ్రంథము స్పష్టముగా దాని గురించి తెలియజేస్తుంది. దేవుడు ఇచ్చినటువంటి, మానవునికి ఇచ్చినటువంటి ఆత్మ అది తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఆత్మకు కూడా తీర్పు తీర్చబడుతుంది. దేని బట్టి తీర్పు? అది చీకటిలో ఉందా లేక వెలుగులోనికి వచ్చిందా లేదా అనేది. అది పాపములోనే ఉందా లేక పాపముల నుంచి విడుదల పొందిందా లేదా అనేటువంటి దాన్ని బట్టి. కాబట్టి ఆ తీర్పు పొందిన తర్వాత ఆ ఆత్మకు ఇప్పుడు రెండు గమ్యములు ఉంటున్నాయి, టూ డెస్టినేషన్స్. ఏమిటి రెండు గమ్యములు? ఒకటి దేవుడు ఉండేటువంటి ప్రదేశము పరలోకం లేక మోక్షం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎక్కడైతే కన్నీరు ఉండదో, ఎక్కడైతే దుఃఖం ఉండదో, ఎక్కడైతే నిత్యజీవం అనేది ఉంటుందో, సంతోషము సమాధానము సౌఖ్యం ఉండేటువంటి ధన్యకరమైనటువంటి ప్రదేశము పరలోకం. మరొక ప్రదేశము నరకం, అగ్ని గంధకములతో మండేటువంటి గుండమది. ఈ అగ్ని గంధముతో మండేటువంటి గుండానికి దానిలోనికి వెళ్ళడమే రెండవ మరణము అని చెప్పబడుతుంది. మొదటి మరణం ఏంటిది? భౌతికమైనటువంటి మనమందరం కూడా ఈ లోకంలో పుట్టాము, ఈ లోకంలో చనిపోతాం, ఇది మొదటి మరణం. రెండవ మరణము ఆత్మ సంబంధమైనది. పాపములో ఉన్నటువంటి ఆత్మ నరకములోనికి అనగా రెండవ మరణములో పాలు పొందుతుంది. ఇప్పుడు ఈ మరణంలోంచి బయటికి ఎలా రావాలి? ఈ నరకములోంచి ఎలా బయటికి రావాలి? ఇది ఎలా సాధ్యము? ధర్మ కర్మ సంస్కారముల వలన, మనం చేసేటువంటి మంచి పనుల వలన ఒక మనుష్యుడు తాను పాపములోంచి విడుదల పొందలేడు. మొట్టమొదటిగా పాపము నుంచి విడుదల అనేది అవసరము మానవునికి. పాపముల నుంచి విడిపించబడాలంటే పాపములు క్షమించబడాలి. పాప క్షమాపణ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? పాపములను క్షమించడానికి ఎవరికి అధికారం ఉంది? 2020 సంవత్సరముల క్రితము భూమి మీదకి ఆ యూదుల రాజుగా వచ్చినటువంటి కన్యక గర్భమందు జన్మించినటువంటి ఈ వ్యక్తి ద్వారానే పాపక్షమాపణ అనేటువంటిది కలుగుతుందని మనము నమ్ముతుంటున్నాం లేక తెలుసుకుంటున్నాం. ఎలా కలుగుతుంది? ఈయన వలన ఈయనకు మిగిలినటువంటి మనుషులకు ఉన్నటువంటి తేడా ఏంటి? ఈయన కూడా మానవుడే కదా. ధర్మశాస్త్రము లేక దేవుని ధర్మాన్ని వివరించేటువంటి పుస్తకాలు మనం తిరిగి చూసినప్పుడు వాటిలో ఏమైనా రాయబడిందంటే ఒక వ్యక్తి యొక్క పాప క్షమాపణ కొరకాయ రక్తము చిందించబడాలి అని. రక్తము చిందించబడు ద్వారా అనగా రక్తము అంటే ప్రాణం. ప్రాణము అర్పించుట ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. అయితే ఆ రక్తము పరిశుద్ధమైనదై ఉండాలి, పవిత్రమైనదై ఉండాలి, పాపము లేనిదై ఉండాలి.
ఇప్పుడు ఒక మనిషిని అవిధేయత వలన పాపమును ఆ పాపం ద్వారా మరణమును మనుషులందరికీ సంప్రాప్తి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం। మొట్టమొదటి మనిషి ఎప్పుడైతే దేవుని మాట వినకుండా పాపం చేసినవాడయ్యాడో అవిధేయతను బట్టి తనలోంచి వచ్చినటువంటి మానవులందరూ కూడా పాపము అనేటువంటి స్వభావంతో జన్మిస్తూ పాపము అనేటువంటి చీకటిలో జీవిస్తూ ఉంటున్నారు। సత్యమాని సత్యాన్ని తెలుసుకోనేటువంటి స్థితిలో ఉంటున్నారు। ఇప్పుడు ఈ పాపము నుంచి విడిపించడానికి పాపమును క్షమించడానికి ఒక పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి వ్యక్తి అవసరమైనటున్నాడు। మరి మనుషులందరూ పాపము చేస్తే ఎవరి రక్తము దీనికి ఉపయోగపడుతుందండి? ఎవరి ఏ మనిషిని రక్తము కూడా ఉపయోగపడదు। అందుకని మానవుని తన పొరుగులో తన స్వారూపంలో చేసినటువంటి పరలోకపు దేవుడు ఆయనే మనుషులందరినీ కూడా ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి రక్షకునిగా పంపించాడు। ఆయన పరిశుద్ధముగా ఉండాలి కాబట్టి కన్యకకు జన్మించాడు ఆయన, అందుకనే కన్యక గర్భవతి అయింది। పరిశుద్ధాత్మ దేవుని వలన ఆమె గర్భము ధరించి పాపమునకు హేతు లేకుండా పాపము లేనిటువంటి వ్యక్తిగా యేసు క్రీస్తు అనేటువంటి వ్యక్తి 2020 సంవత్సరముల క్రితము ఈ భూమి మీద జన్మించినట్టుగా మనము చరిత్రలో చూస్తుంటున్నాం। యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు అనేటువంటి మాట సత్యము, ఆయన లోకములో జీవించారనే మాట సత్యము, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3 దినముల లేచారనేటువంటి మాట కూడా సత్యం। ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి, ఎవరు కాదనలేరు। క్రీస్తు పూర్వము అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందండి? క్రీస్తే లేకపోతే క్రీస్తు ఉన్నారు, దానిలో సందేహమే లేదు। పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించారు, రోమా సామ్రాజ్యపు ఉన్నత న్యాయస్థానం, ప్రపంచానంతటినీ రోమా సామ్రాజ్యం పరిపాలిస్తున్న దినాలవి, హిస్టరీ ఆఫ్ రోమన్ ఎంపైర్ కనుక మీరు చదవగలిగితే దానిలో ఇవన్నీ కూడా ఉన్నాయి। పైలట్ అనేటువంటి ఆయన పరిపాలన చేస్తున్నటువంటి దినాలలో యేసు క్రీస్తు మీద అనేకమైనటువంటి నేరములు మోపి ఆయనను తీసుకుని వచ్చారు రోమా సామ్రాజ్యపు ఉన్నత న్యాయస్థానానికి। అక్కడ పైలట్ అంటే పిలాతు అనేటువంటి ఆయన ఆయనకు తీర్పు తీర్చినప్పుడు, ఆయన గురించి విచారణ చేసినప్పుడు ఆ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, ఈయనలో ఏ పాపమూ లేదు, ఈయన ఏ పాపమూ చేయలేదు అనేటువంటి తీర్పు పొందాడు। కాబట్టి పాపం లేనటువంటి వ్యక్తిగా, పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా ఆయన కలువరి సిలువలో మనుషులందరి పాప క్షమాపణ కొరకై ఆయన వేలాడి చనిపోయి ఆయన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించుంటున్నాడు। ఇప్పుడు ఆయన చిందించినటువంటి ఆ పరిశుద్ధమైన రక్తములో సమస్త మానవాళికి కూడా పాపక్షమాపణ ఉన్నది। ఈ సత్యాన్ని తెలుసుకోవడమే వెలుగు ప్రియమైనటువంటి వాళ్ళ, తెలుసుకోకపోవడమే చీకటి। చీకటిలోంచి ఆశ్చర్యకరమైనటువంటి ఈ సత్యములోనికి మనము రావాలని దేవుడు కోరుతున్నాడు।
ఎప్పుడైతే మనము ఈ సత్యాన్ని తెలుసుకుంటామో చీకట్లో ఉన్నటువంటి మనము వెలిగించబడతాం మన మనోనేత్రములు వెలిగించబడతాయి మనోనేత్రములనగా గ్రహించేటువంటి శక్తి సత్యాన్ని గ్రహించేటువంటి శక్తి ఈ సత్యాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడు సర్వసత్యములోనికి మనం నడిపించబడతాం దానిలోనికి మనం రావాలంటే తూర్పు దేశంలోటువంటి జ్ఞానులు ఏ నక్షత్రానైతే చూచి ఆయన పూజించడానికి తూర్పు దేశం నుంచి పశ్చిమ దేశానికి వచ్చారో ఆ యేసు క్రీస్తుని గురించి చెప్పబడినటువంటి చరిత్రను రాయబడినటువంటి సత్యాన్ని మనమందరము విశ్వసించాలి అది నమ్మకపోవడమే విశ్వాసమూలము కానిది పాపము కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు చనిపోయారు సమాధి చేయబడ్డారు ఆయన తిరిగి లేచి తిరిగి ఆరోహణమై వెళ్ళిపోయారు అయితే ఆయన రక్తమును మన కొరకు చిందించి వెళ్ళారు ఇప్పుడు ఈ రక్తములో మనుషులందరికీ పాపక్షమాపణ ఉన్నది ఇప్పుడు మనం పాపక్షమాపణ పొందడానికి ఏం చేయాలని మన పాపములను మనం ఒప్పుకుంటే చాలంట మన పాపములను ఒప్పుకుంటే దేవుడు నీతిమంతుడు నమ్మదగిన వాడు గనుక సమస్త దుర్నీతి అనగా ప్రతి పాపము నుండి మనల్ని కడిగి ఆయన పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తాడు కాబట్టి మనము పాపం నుంచి విడుదల పొందుతాం విమోచింపబడతాం రక్షింపబడతాం పాపం వలన వచ్చేటువంటి మరణం నుంచి మనము తప్పించబడతాం పాపం నుంచి మనము విడుదల పొందుతాం గనుక మన యొక్క డెస్టినేషన్ మారిపోతుంది రెండో మరణం అనేటువంటి నరకములోనికి వెళ్ళకుండా దేవుడు ఉండేటువంటి పరలోకములోనికి మనము వెళ్ళేటువంటి అవకాశాన్ని అధికారాన్ని ఆధిక్యతను మనము పొందేటువంటి వారం ఉంటాం రెండవదిగా మనం చూస్తే పాపము అనేటువంటిది మనిషి యొక్క ఆత్మకు చావును తీసుకుని వస్తుంది లేక మరణాన్ని తీసుకుని వస్తుంది మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని దేవుని వాక్యం చెప్తా ఉంది పాపము అపరాధము దోషము అతిక్రమము ఇది మనిషికి మరణాన్ని తీసుకుని వస్తుంది ఆత్మ సంబంధమైన మరణం ఈ మరణాన్ని తీసివేయడానికి యేసు క్రీస్తు ప్రభువారు జీవముగా ప్రత్యక్షమైనట్టుగా మనం చదువుతుంటున్నాం జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు ఆయన లోకానికి నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి వచ్చారు ఈ లోకానికి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అనగా దేవుని కుమారుడు ఈ లోకానికి నశించిన దానిని రక్షించడానికి వచ్చారు కాబట్టి ప్రియమైన వాళ్ళరా ప్రాతకాలంలో మేము తెలియజేసినటువంటి ఈ మాటలు జీవం కలిగేటువంటి మాటలు ఎందుకంటే ఈ మాటలు మరణంలోంచి జీవంలోనికి మనను దాటింపజేస్తాయి చీకటిలోంచి వెలుగులోనికి మనను తీసుకుని వస్తాయి ఈ మాటలను మనము గ్రహించడానికి మన యొక్క మనోనేత్రములు వెలిగించబడాలి మన మనోనేత్రం వెలిగించబడాలంటే ఈ సత్యాన్ని మనం అంగీకరించాలి ఎప్పుడైతే మనం దీన్ని నమ్మి సత్యాన్ని అంగీకరిస్తామో అప్పుడు మనము ఒప్పుకోగలము మనము పాపములో పుట్టామని పాపంలోనే జీవిస్తున్నామని మనము తెలుసుకోగలము
ఇవన్నీ ఒట్టి మాటలు కాదండి ఇవి మా జీవితములలో ఏదైతే సత్యమైనదో దాని గురించి మేము సాక్ష్యం ఇస్తున్నాం జీవమునిచ్చేటువంటి ఆయన గురించి ఏదైతే మేము విన్నామో ఏదైతే మేము కనులారా మేము చూసే ఉన్నామో మా జీవితములలో ఏదైతే నిదానించి గమనించి అనుభవపూర్వకంగా మేము తెలుసుకున్నామో దేని ఏందైతే మేము నిలిచి ఆనందిస్తూ సమాధానంతో సంతోషంతో ముందుకు సాగిపోతున్నామో ఉదయకాలంలో దాని గురించి మేము సాక్ష్యం ఇస్తున్నా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అనగా లోకమునటువంటి మనుషులను ఆయన ప్రేమించాడు ఎందుకంటే వారందరూ కూడా ఆయనకు సృష్టి అయించున్నారు ఆయన పోలిక ఆయన స్వరూపమైంటున్నారు ఒక తండ్రి తన పిల్లలు నశించిపోవడం ఎలాగైతే ఇష్టపడడో వారు చెడిపోవడము ఇష్టపడడో వారు బాగుపడడానికి ఎంత ప్రయత్నం చేస్తుంటాడో అలాగే పరలోకపు తండ్రి కూడా తన పిల్లలైనటువంటి భూమి మీదటువంటి మనుషులందరినీ కూడా ఆయన రక్షించాలని పాపం నుంచి వారిని విడిపించాలని పరలోకములో అనగా తన యొక్క తన దగ్గరికి వారిని చేర్చుకోవాలని ఆయన ఎంతో ఆశ కలిగించున్నాడు అందుకని యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చినటువంటి మేము యేసుక్రీస్తును పొందినటువంటి మేము ఆయన మా హృదయములలో ఉంచినటువంటి ప్రేమను బట్టి మేము ఇలాగా ఈ సత్యమును గురించి చెప్తూ ఉంటాం చాలామంది చాలాసార్లు ఆశ్చర్యపడుతూ ఉంటారు వీరికి పనికి పాట లేదనుకుంటా ఎంతసేపు వీళ్ళు తిరుగుతూ ఉంటారు చెప్తూ ఉంటారు అనేసి క్షమించండి ప్రేమేటటువంటి వాళ్ళరా మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు కానీ ఏ సత్యాన్ని తెలుసుకున్నామో ఏ ప్రేమను పొందామో ఆ ప్రేమను గురించి ఆ సత్యాన్ని గురించి మీకు కూడా తెలియజేయాలని ఆశ మాకు మీరు కూడా పాపం నుంచి విడుదల పొందాలని మీరు కూడా జీవం పొందాలని మీరు కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని సదాకాలం మనిషి ఆయువు ఈ భూమి మీద చాలా తక్కువ కాలం అండి ప్రియమైనటువంటి వాళ్ళ 70 సంవత్సరాలు బతుకుతాం అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బతుకుతాం ఆ తర్వాత చాలా తక్కువ మంది 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది 70 ఆ ప్రాంతంలో చనిపోతూ ఉంటారు మన తర్వాత జీవితం ఏంటి భౌతికమైనటువంటి జీవితమును మనము చాలించిన తర్వాత అంతర్త అయిపోయిందా మనిషికి జీవితము లేదండి కానే కాదు దాని తర్వాత మానవునికి ప్రమోషన్ ఉంది దేనిలోకి ప్రమోషను మహిమలోనికి ప్రమోషన్ మనుషుడు భౌతికమైన తన జీవితాన్ని విడిచిపెట్టి చనిపోయిన తర్వాత మహిమ కలిగినటువంటి దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తుంటున్నాడు ఆ మహిమను మనుషులు పొందలేకపోతున్నారని దేవుడు బాధపడుతుంటున్నాడు దేన్ని బట్టి మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు మనమందరము దేవుడు అనుగ్రహించే మహిమలోనికి ప్రమోట్ కావాలని దేవుడు కోరుతుంటున్నాడు పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలని సదాకాలం ఆయనతో పాటు ఉండాలని ఆయన ఆశపడుతుంటున్నారు కనుకనే ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చారు ప్రేమటువంటి సీతారా ఉదయకాలం నేను చెప్తున్నటువంటి మాటలు మీరు నమ్మినట్లయితే మీ హృదయమునందు విశ్వసించినట్లయితే మీరు మీ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతారు పాపం నుంచి విడుదల పొందుతారు మీరు చేయవలసింది ఒక చిన్న పని మీరు ఎక్కడున్నప్పటికీ కూడా మీరున్న స్థానంలో ఒక క్షణం కళ్ళు మూసుకొని దేవా నేను పాపిని
నా పాపమును క్షమించు. నా పాపముల కొరకు నువ్వు చనిపోయావని నేను నమ్ముతున్నాను. రక్తము చిందించడం ద్వారా పాపక్షమాపణ కలుగుతుందని ధర్మం చెప్తుంది. ప్రతి ధర్మంలో ఉందండి ఈ మాట. కాబట్టి నువ్వు ఒక్కడవే ఈ లోకానికి వచ్చి మనుషులందరి పాపముల కొరకు చనిపోయినట్టుగా రక్తము కాచినటువంటి వ్యక్తిగా మేము చూస్తున్నాం. కాబట్టి దేవా నన్ను క్షమించు, నీ రక్తములో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధునిగా చేయి, నా పాపము నుంచి విడిపించు. నేను కూడా ఈ భౌతికమైనటువంటి జీవితాన్ని చాలించిన తర్వాత మహిమలోనికి ప్రమోట్ చేయబడిన వాడనే సదాకాలము నీతో పాటు పరలోకములో పరలోక రాజ్యంలో ఉండాలని ఆశపడుతున్నాను, మోక్షములోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను అని గనక విశ్వాసముతో నమ్మకముతో ఒక్క క్షణము ఈ నాలుగు మాటలు మనం చెప్పగలిగినట్టయితే దేవుడు నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. దేవునికి ఉన్నటువంటి ఒక పేరు ఏంటంటే ప్రార్థన ఆలకించేవాడు. అందుకనే సర్వశరీరులు ఆయనకు వస్తారంట. ప్రార్థన ఆలకించేవాడు గనుక నమ్మకముతో ఈ నాలుగు మాటలు మనం గనుక దేవుని అడిగితే ఈ ఉదయకాలంలో పాపముల నుంచి విడుదల పొందుతాం, సమాధానము సంతోషము పొందుకుంటాం, సత్యములోనికి ప్రవేశిస్తాం, జీవితం మారిపోతుంది, మనస్సు మారిపోతుంది, ఒక క్రొత్తదైన అనుభవంలోనికి వస్తాం, ఆత్మీయంగా నూతన జన్మను పొందినటువంటి వారంలో ఉంటాం. మీరు సంతోషంలోనికి రావాలని సదాకాలం దేవునితో ఉండాలని ఆశపడుతూ మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. దయచేసి మీరు ఎక్కున్నా సరే ఒక క్షణము కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ఉండాలని మేము మిమ్మల్ని బ్రతిమాల్చున్నాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరమ తండ్రి, దయగలిగినటువంటి దేవ, ప్రేమ స్వరూపమైన మా ప్రభువ, ఈ ఉదయకాలం మీ పరిశుద్ధ పాద సన్నిధానంలో చేరి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మా ప్రభువ, ప్రజలందరినీ మీరు ప్రేమించి ఈ ఉదయకాలంలో ప్రభువ మీరు తీసుకొని వచ్చినటువంటి ఈ రక్షణ సువార్తను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా దేవ, మా రక్షక, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి పోవటం, ఆ అగ్ని గంధకాల్లో మండిపోవడం అనేది మీ యొక్క ఉద్దేశం కాదు. మానవులందరి రక్షణ కొరకై 2020 సంవత్సరాల క్రితం ఈ లోకంలో లోక కళ్యాణ నిమిత్తమై మరి జన్మించినటువంటి దేవుడు అని, మరి మానవుల కొరకై సిలువలో బలియాగముగా అర్పింపబడి మీ ప్రశస్తమైన రక్తాన్ని, పావనమైన రక్తాన్ని, నిర్దోషమైన రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని చిందించి మా కొరకై చనిపోయి పాతిపెట్టబడి 3వ దినము తిరిగి లేచి మృత్యుంజయుడిగా మరి తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఉన్న దేవుడు, మీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా నరక యాతన నుంచి తప్పించబడి పరలోక రాజ్యాన్ని పొందుకుంటారని ఈ సువార్త ఈనాడు ఇక్కడ ప్రజలందరికీ మీరు వినిపించినందుకై మీకు వందనాలు. మా శరీరం ఒకనాడు మట్టికి మట్టిగా, దుమ్ముగా, ధూళిగా చేయబడవలసిందే. అయితే మీరు మాలో ఊదినటువంటి ఆ జీవాత్మకు మరి మరణము లేదు. దానికి 2 మార్గాలు, ఒకటి నరకము, ఇంకొకటి మోక్షం.
యేసు క్రీస్తు ప్రభు అన్నారు, నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అన్నారు. ఈ సత్య సువార్తను మేము ప్రకటించాం ప్రభువా.